నమస్కారం ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం ప్రత్యంగిర ఉపాసక రత్న దైవజ్ఞ రత్న దశ మహావిద్యాధర బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు మీ పేరు పుట్టిన తేదీ నక్షత్రం ఊరుతో పాటుగా మీ సమస్య చెప్పినట్లయితే ఆ సమస్యకు చక్కని పరిష్కార మార్గం అందించడంతో పాటుగా మీకు మీరు పాటించే విధంగా చిన్న చిన్న స్తోత్రాలు తెలియజేస్తారు లైవ్ లో మాట్లాడేవారు టీవీ చూస్తున్నవారు ఒక పెన్ను పేపర్ దగ్గర ఉంచుకున్నట్లయితే గురుగారు చెప్పే స్తోత్రాలు పారాయణాలు రాసుకోవడానికి మీకు అనుగుణంగా ఉంటుంది గురుగారితో మాట్లాడదాం అలాగే గురుగారితో మీరు కూడా మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు పీఠంలో జరిగే హోమాలు ఆరాధన విశేషాలు తెలియజేయండి తప్పకుండానమ్మ ప్రతి పున్నమికి నాయక ఆత్మర్యంలో ప్రత్యంగరాశై దశ మహావిజయ హోమాలు కార్తవీర్యార్జున కాలభైరవ హోమం వివాహ సిద్ధి సంతాన ప్రాప్తి విదేశీ యానం రుణ దోషాలు తొలగడానికి చక్కగా కూడా ప్రత్యేకంగా కూడా హోమాలు నిర్వహించబడుతుంటాయి అమ్మా ఇందులో పాల్గొందామనుకునే ఎవరైనా సరే అనుకున్న నా యొక్క వ్యక్తిగత నంబర్లు 4 స్క్రోల్ అవుతున్నాయి ఆ నంబర్లకి ఫోన్ చేసినా కూడా వారితో నేను నేరుగా మాట్లాడడానికి అవకాశం ఉంది ప్రేక్షకులకు ఒకటే చెప్తున్నా మీకు ఏ సమస్య వచ్చినా సరే నా వ్యక్తిగత నంబర్లకు కాల్ చేయండి 4 నంబర్లకు ఏ నంబర్కి చేసినా కూడా నేను మీతో మాట్లాడగలను లైవ్ లో మాట్లాడతాం అనేది అనూహ్యం ఎందుకంటే కొన్ని లక్షల కాల్స్ నా యొక్క హెచ్ఎంటీవీకి వస్తుంటాయి లక్షల మంది చూస్తుంటారు ఆ కాల్స్ అనేది తట్టుకుంటూ నేను మీతో మాట్లాడేది అనూహ్యం కనుక మీరు ఎవరైనా సరే నా వ్యక్తిగతంగా నాతో మాట్లాడదాం అనుకుంటే ఉదయం పూట 8:30 గంటల నుంచి కూడా ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను నా కార్కాలం లేదండి చేయలేదండి నాకు నా ఛానల్ మీద లేనిపోని అభాండాలు వేసినా ఊరుకునే ప్రశ్న లేదు చక్కగా కూడా మీరు పొద్దున పూట 8:30 తర్వాత వచ్చేయండి ఓకే గురుగారు వజ్ర వైరోజిని ఆరాధన విశేషాలు తెలియజేయండి మనం చూస్తూనే ఉన్నాం అమ్మా మనం ఎక్కువగా కూడా రేణుకాయల్లమ్మ అంటుంటాం మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో రేణుక రేణుకమ్మ రేణుకెల్లమ్మ అంటుంటాం అంటే రేణుకే సాక్షాత్ వజ్ర వైరోజిని అంటే మనం ఎక్కువగా కూడా చూస్తూనే ఉంటాం ఆ యొక్క రేణుక మామూలుగా భర్తని సంహరించి ఆ యొక్క రాజును సంహరించి వెళ్ళిపోతే ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఆ పరశురాముడు వీళ్ళందరినీ కూడా సంహరిస్తూ రాజులందరినీ కూడా సంహరిస్తూ తల్లి కోరిక మేరకు తల్లిని కూడా సంహరించాడనే పేరు కూడా ఉంది అంటే శిరస్సును ఖండించాడు అని అలాగే కార్తవీర్యార్జుడు బలవంతమైన రాజు ఆయన దత్త భక్తులు దత్తుని ఆరాధించి చక్కగా కూడా విశేషమైన ఆయుధాలు చక్కగా కూడా 1000 బాహువులు పొందిన మహానుభావుడు ఆయన ఆయన ఎక్కువగా కూడా ఆయన ఆరాధించి చాలా అద్భుతమైన ఫలితాలు ఆయన పొందగలిగాడు కనుక చెప్పగలిగేది ఏంటంటే దైవత్వాన్ని ఆరాధించండి దైవం మానుష్య రూపేణ దైవాన్ని మీరు ఎంత చేయగలుగుతున్నారో అంతటి అద్భుతమైన కార్యాచరణ ప్రతి ఒక్కరికి రావడానికి అవకాశం మీ అందరికీ నేను చెప్తూనే ఉన్నా పరిగెత్తవద్దు ఎక్కడికి పరిగెత్తినా ఏమీ లేదు శూన్యం ఆ శూన్యంలో మీరు పరిగెత్తినా కూడా ఏమీ లేదు మనం ఎందుకంటే ఎక్కడో ఎవరో ఉన్నాడు ఏ ఋషి పొంగవారు ఉన్నారు లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు లేకపోతే జ్యోతిష్యులు ఉన్నారు ఎవరినీ కాదు మన ఇంట్లో దైవత్వం చేయండి మన ఇంట్లో చక్కగా కూడా విధి విధానాలను బట్టి దైవత్వాన్ని ఆరాధన చేయండి సకల శుభాలు కలుగుతాయి గురువు గారు నెక్స్ట్ ఆనంద్ ఖమ్మం నుండి సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి ఆనంద్ గారు నమస్తే అండి నమస్తే మేడం ఓకే గురువు గారు ఉన్నారు మాట్లాడండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా అబ్బాయి గురించి అండి ఓకే అండి గురువు గారు ఉన్నారు మాట్లాడండి చెప్పమ్మా సార్ నమస్కారం అండి నమస్తే తల్లి చెప్పండి మా ఆయన గురించి తెలుసుకుందామని కాల్ చేశాను చెప్పండి ఆయన ఉద్యోగం గురించి గాని హెల్త్ పరంగా గాని సరిగా లేదు ఏం చేస్తుంటారమ్మా ఉద్యోగం ఈ మున్సిపాలిటీ జవాన్ అండి ఇప్పుడు ఏంటమ్మా సమస్య సమస్య ఏం లేదు కానీ ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అన్నట్టుగా ఉంటది అంటే ప్రశాంతంగా లేదు జాబ్ అనేది ఆయన నక్షత్రం ఆయన పేరు తెలుసమ్మా మేషరాశి కృతిక నక్షత్రం పేరమ్మా ఆనందండి మీరు ఒక పని చేయించండి మా దగ్గరలో శివాలయం కనుకుంటే ఒక 11 సార్లు అఘోర పాశుపత హోమం చేయించండి అఘోర పాశుపత హోమం చేయించండమ్మా స్వామి యొక్క కృపతో మీ వారు చాలా అద్భుతంగా మంచి దీంట్లో ఉంటారు అవకాశం ఉంది ఓకే గురువు గారు శ్రీనివాస్ జనగాం నుండి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం మేడం ఓకే శ్రీనివాస్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు
వైద్యులు ఎక్కువగా కూడా షష్ఠీదేవి కవచాన్ని పారాయణ చేయండి, సుబ్రహ్మణ్య కవచాన్ని పారాయణ చేయండి, వైద్యుడికి మాత్రమే చూపించండి. జ్యోతిష్య రూపంగా మీకు సంతత కలిగిపోతుందని నేను చెప్పానా, తప్ప అధమం అవుతుంది. కనుక వైద్యుని సంప్రదించండి, వైద్యో నారాయణో హరిహి, వైద్యులు చూపించండి. ఓకే గురుగారు, స్వప్న విద్యలు కర్ణ విద్యలు అంటుంటారు కదా, అంటే ఏంటి గురుగారు? ఇప్పుడు స్వప్నం అనేటప్పుడు రాత్రి నిద్రలో వచ్చి మనకు చెప్పే దేవతల తల్లి, అదే కర్ణ విద్యలనే మన చెవి దగ్గరికి వచ్చి ఓ జోరిలాగా చెప్తుంటాయి. అంటే ఫలాని వాళ్ళు వచ్చారు, ఫలాని అమ్మ వచ్చింది, వాళ్ళ అమ్మాయి పేరు ఇది, తర్వాత ఇంకొకటి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది. అది కర్ణ విద్య అంటుంటారు. అంటే ఈ స్వప్న విద్యలోకి వచ్చినప్పటికల్లా కూడా తల్లి మనకి కొంతవరకు కూడా కొన్ని కొన్ని అవరోధాలు కల్పించడానికి కూడా అవకాశం ఉంది. అంటే మోహత్వాలు, నేను చిన్న చిన్న దానికి మోహత్వంలో పడేసి లేనిపోయిన అంధకారం దీంట్లో పడేయటం, లేనిపోని మంత్ర భ్రష్టత్వమో లేదా చేసే దాంట్లో భ్రష్టత్వమో పడటానికి అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇందులో ఈ స్వప్న విద్యల్లో వచ్చేటప్పటికి స్వప్న వారాహి వస్తుంది తల్లి, స్వప్న కాళీ వస్తుంది, స్వప్న గణపతి వస్తాడు, స్వప్న ఆంజనేయ స్వామి వస్తాడు, మామూలుగా స్వప్న కాడి ఇవన్నీ చాలా విశేషమైన ఉన్నాయి. అలాగే కర్ణ విద్య వచ్చేటప్పటికల్లా కూడా కర్ణ గణపతి, అలాగే వాగ్వాద గణపతి, అలాగే ఎక్కువగా కూడా చూసినట్టుంటే స్వప్న ఎందుకంటే కర్ణ కాడి, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎందుకంటే చేసే విధి విధానాలు భువనేశ్వరం కాబట్టి చెబుతుంది. ఇవన్నీ కూడా చాలామంది ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ చేసే విధి విధానాలు తెలుసుకుని చేయాలి. ఏదంటే ఇవాళ మనం చూస్తున్నామన్నా తల్లి, పేమెంట్ల మీద కొన్ని లక్షల పుస్తకాలు పడేసి ఉండే, ఆ పుస్తకాలు అంటారా చదవా మైండ్ పోగొట్టుకుని ఎరగడ హాస్పిటల్ పాలవ్వా, ఇవన్నీ కాదు నేను చెప్పేది. ఎందుకంటే చేసేది చక్కగా సద్గురిని యొక్క ఆశ్రయాన్ని పొందండి. ఒకసారి కాదు చెదరించుకున్నాడు, కాదు ఇంకొకసారి వెళ్ళండి, ఆయన పాదాలు పట్టుకుని చక్కగా కూడా సాధన విద్య నేర్చుకోండి. అంతేగాని గురువు లేని విద్య, అలాగే తల్లి లేని యొక్క జన్మ దేనికి పనికిరాదు. కనుక నేను చెప్పగలిగేది ఏంటంటే, గురువుని యొక్క ఆశ్రయించండి. గురువు లేకుండా ఏ పని చేసినా కూడా కొన్ని కొన్ని వికటాలకు వెళ్తానికి అవకాశం ఉందమ్మా. ఓకే గురువు గారు, జగన్ హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగన్ గారు నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి, సమస్య చెప్పండి. సమస్య ఆమె జాతకం ఎట్టుంది అనేది. ఏమండి ఆమె జాతకం ఎట్లుంది అంటే, ఏం చదువుతుంది అమ్మాయి? ఇప్పుడు బీఎస్సీ మధ్యలో ఆగిందని మామూలుగా బయట ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. అమ్మాయి జాతకం చూడకుండా ఎలా చెప్తానా, బిడ్డ గురించి చెప్పు కదా. అక్టోబర్ 31st అండి. అలా కాదు నాన్న, అలా చెప్పేదేనండి, జాతకం మొత్తం విశ్లేషణ చేయాలి. నా దగ్గర ఏ పంచాంగం లేదు, ల్యాప్టాప్ లేదు. మీరు రేపొద్దున 9:30 ప్రాంతాలకు చేయండి, నేను ఒక్కసారి విచారించి 10 చేయండి, చేస్తే విచారించి నేను చెప్తాను మీకు. హరిద్ర గణపతి ఆరాధన విశేషాలు. హరిద్ర అనేటప్పటికి పసుపు గణపతి అమ్మ, అంటే హరిద్ర అనేటప్పటికి పసుపు గణపతి. అలాగే మన హైందవ ధర్మంలో వివాహానికి చాలా ప్రాముఖ్యం ఇచ్చారు. అంటే హైందవ ధర్మంలో గణపతిని ఎక్కువ ఆరాధన చేశామా, చాలా విశేషం. హరిద్ర గణపతిని వివాహం కాని కన్య కాని బ్రహ్మచారి కానీ ఆరాధన చేసిందా, అతిశీఘ్రంగా వివాహం అవటానికి అవకాశం ఉంది. ఈ యొక్క పశువు కొమ్ము మనం చూస్తూనే ఉంటాం, పశువు కొమ్ములు దొరుకుతూనే ఉంటాయి. ఆ పశువు కొమ్ముకి చక్కగా గణపతిని ఆవాహన చేసి షోడశోపచార పూజలు చేసి చక్కగా చేసినట్టుంటే గణపతి అనుగ్రహానికి మనం అందరూ పాత్రలు అవ్వటానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పేది ఎందుకంటే, దైవత్వం ఎందు ఆకలింపు చెయ్యండి. మనిషి ఎంతవరకు కూడా నిగ్రహ శక్తిని పెట్టుకోండి. నిగ్రహ శక్తి పెట్టుకోకుండా ఏదో ఒకటి చేసేద్దాం, ఏదో ఎవరు ఎవరికో మంచి చెడిపోవటానికి మనం చేద్దాం, ఒకళ్ళ గురించి మనం చెయ్యొద్దు. మనంతటా మనం చేసిందే దాని ఫలితం వస్తుంది. గురువు గారు, సూర్యుని దుర్గ ఆరాధన విశేషాలు. తప్పకుండానమ్మా, సూర్యుని అంటే మనకి నరఘోష తగ్గడానికి తల్లి. అంటే మనం చూస్తూనే ఉన్నాం, మీరు ఉన్నారు, మీరు ఏదన్నా ఎవరినన్నా ఇష్టం వచ్చినట్టు తిట్టారు, ఆ బా తిట్టిన ఏమవుతుంది, వెళ్ళి మొహానికి బాణాలాగా గుచ్చుకుంటాయి అమ్మ, అదే సూలిని ఆవిడ.
आवड़ ज्वलहम ज्वल सुलिनी दुष्ट ग्रहान हुंफट स्वाहा अति त्वर एट समस्या तोगे शक्ति सूलिनी दुर्ग के अंत सूलिनी दुर्ग नरघोष तग्लींटे एक्वे सूलिनी दुर्ग कवचा पारायण चेयर चाल अद्भुत तीन पारायण से अम्मवारी पेसरपू लेदा पेसर गारू लेदा पेसर गारल तो चक्कर तेन वेसी लेदा बेल्ल पाकल वेसी निवेदन पेड़ता अम्म की चला इष्ट तीन चेदा గురుగారు నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు రంజిత్ కుమార్ జైశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి రంజిత్ కుమార్ గారు నమస్తే అండి నమస్కారం మేడం ఓకే గురుగారు ఉన్నారు చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి గురుగారు నమస్కారం నమస్కారం అండి చెప్పండి రంజిత్ సార్ అయ్యా గురుగారు రంజిత్ కుమార్ నా పేరు చెప్పండి సమస్య ఏంటి చెప్పండి तुलाशि उच्चिक राशि गट्टा समस्या उंटे साधन रूप में अंत का राशि आ राशि मन चुपकटे चाल राहु वल्ल मन कीड़ निप्पुलु तल्ली मोचेप्पुलु अरिगिपोयिनायि अंटुंटारु मोकाळ्ळु अरिगिपोयिनायि अंटुंटारु कोंतवरकु हार्ट अटाक गानी मूत्रपिंड व्याधुलु गानी किड्नी व्याधुलु गानी लेदा कोंतवरकु चूस्तुन्ना जॉइंट्लु अरिगिपोयिनायनि लेदा कोंतवरकु चर्म व्याधुलु गानी हार्ट अटाक गानी क्यान्सर गानी इवन्नी राहु वल्ले वस्तुंटायि कोंतवरकु कूडा एदैना वाहन प्रमादं इंटि दग्गर नुंचि बयलुदेरेटप्पुडु पक् ऊर चपरा दूर प्राताप अद विधान अलग इंकोटे कर्दा टू वीलर उ दाने वन ओम दुम दुर्गे दुरी हर ओम ह्रीम दुम दुर्गे दुरी हर इंटर वाहन प्रमाद मन चंतकोच आगेपो ह्रीम दुम दुर्गे दुरी हर यह नामा रास చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది తల్లి ఓకే గురుగారు నీల హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు నీల గారు నమస్తే అండి హలో నీల గారు హలో ఓకే గురుగారు ఉన్నారు ఎవర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పమ్మా అమ్మా చెప్పండి అమ్మా అమ్మా మాయన హెల్త్ గురించి మాట్లాడాలి హెల్త్ సరిగ్గా ఉండట్లేదు ఏమైంది అమ్మా హెల్త్ प्रेक्षक पेपर मेद रासकोनी चक्कर मल्ल प्रयत्न चेयर अंत का गंट सी हेचम टीवी की अबंध जड़ी रोज पोटी वाले अबंध दी का व्याधि पड़ेवर वाटर बाटल अटारसम अला पेपर एवरोसमेवर इधे आलोचने कदा आलोचने लेनी बुर्र पाड़ी ना कोसमें नो नाशन चेयटा की सोन पड़ते नाशनम अलग वाटर बाटल पड़ते नाशन आ पेपर पड़ते नाशन इवन मन भ्रांत की भयभ्रांत इवा लेनी तांत्रिका की लेता इतरत्रा मनि बलहनता वेल्लिपो बलहन एंतर चक्कर आंजनेयस्वामी अष्टोत्तर शतनामा वे सारू पारायण चेना शनिवस अर्धाष्ट जन्म सह शनिवस आंजने महावीर हनुमत हनुमत प्रभु पारायण चयन तगद एक्की परगेतर इवा डाक्टर दिल्तार आये दगो डाक्टर दिल्तार इवा शास्त्र दूर रेप इंको शर्म गार इंको आये दिल्तार इला तिगटमेंगे कोपाल रावच्छु कोपाल वच्चिना 10 निमिषालु तिट्टुकुंटारु नन्नु तिट्टुकोंडि नेनु बाधलेदु कानी नेनु चेप्पगलिगिंदि एंदुकंटे ओक्क मनिषि मीद नम्मकं उंचंडि अदि नम्मकं वम्मु कादु एक्कुवगा कूडा दैवत्वान्नि आराधिंचंडि इंटो दीपाराधन लेनि इल्लु
మొహన బొట్టు లేని ఆడబిడ్డ కాళ్ళకి పట్టాలు లేని ఆడబిడ్డ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని దోష భూయిష్టాలు చక్కగా దైవత్వాన్ని ఆరాధించండి గురుగారు పోయిన వస్తువులు గాని వ్యక్తులు గాని తిరిగి రావడానికి ఎటువంటి ఆరాధనలు చెప్పకూడదు తల్లి కార్తవీర్యార్జునుడిని ఒక ఆయన ఉన్నాడమ్మ అలాగే పద్మావతిని కావడుంది అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు అంటే కార్తవీర్యార్జునుడు మహారాజా బాహుద్విజ సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేనా కృతనష్టం చ లభ్యతే అయ్యా పోయిన ద్రవ్యాలు వెళ్ళిపోయిన వ్యక్తులు తిరిగి రావాలి అనుకుని ఎవరైతే కార్తవీర్యార్జునుని ఎక్కువ ఆరాధన చేస్తారో అంటే మనం కార్తవీర్యార్జునుని చూసేమంటాం మామూలు అష్టవక్రుడు ఆయన చక్కగా దత్తుణ్ణి కొంచెం ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన చేశాడు దత్తుడు ప్రత్యక్షమై 1000 బాహువులు 1000 అస్త్రశస్త్రాలను ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి కూడా పిల్లల్ని కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ చూస్తుంటే కొంతకాలానికి ఈయన పరశురాముడితో బంధింపబడ్డాడు మీకు అందరికీ తెలిసిందే కానీ కార్తవీర్యార్జున అనుగ్రహం గనక ఉన్నదనుకో ఏది ఎక్కర్లా వివాహంలో ఆటంకాలు ఉండవు సంతానంలో ఉండవు వ్యవహార రీత్యా ఉండవు ఆర్థికంగా ఉండవు ఏది బాగు అన్నీ బాగానే ఉంటాయి కార్తవీర్యార్జున కవచాన్ని పారాయణ చేయండి గురుగారు శ్రీనివాస్ వెస్ట్ గోదావరి నుండి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే మేడం కొంచెం గట్టిగా మాట్లాడండి గురుగారు ఉన్నారు సమస్య ఏంటో చెప్పండి చెప్పండి నమస్తే మేడం చెప్పండి శ్రీనివాస్ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి చెప్పండి అది గత కొద్ది నెలలుగా కూడా ఎటువంటి ఇబ్బందులకి చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామండి అసలు ఎటువంటి బాగోట్లేదు ఏం చేస్తుంటారు మీరు ఇది వరకు జాబ్ చేసాం సార్ అది 1 ఇయర్ వల్ల పాడైపోయింది రావట్లేదు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ సార్ నేను ఫైనాన్స్ కంపెనీలో చేసేవాడిని అది కూడా పోయింది ఏ ఊరు నుంచి చేస్తున్నారు మీరు మాది వెస్ట్ గోదావరి నల్లజర్ల మండలం గుండేపల్లి సార్ దగ్గరలో శివాలయం ఉందా శివాలయం రేపటి నుంచి ఒక 41 ప్రదక్షిణాలు శివాలయం చుట్టూ చేయండి ఒక కేజింబావు నూనె దీపారాధనకి ఇవ్వండి ప్రతి నెల కొంతకాలం పాటు పటికి బెల్లం కూడా స్వామికి నివేదన పెట్టేందుకు ఇవ్వండి అన్నీ తగ్గితే చక్కగా ఆర్థిక పరిస్థితి మరి బ్రహ్మాండంగా ఉందండి అని చెప్తాను నాకు ఓకే గురుగారు నెక్స్ట్ కాలర్ ఉన్నారు యోగేశ్వరరావు హైదరాబాద్ నుంచి యోగేశ్వరరావు గారు నమస్తే అండి నేను రియల్ ఎస్టేట్ అలా బిజినెస్ చేస్తున్నాను చెప్పారు కదా ఇప్పుడు చెప్పండి అదే సార్ అది కొంచెం దగ్గర దగ్గరకి వచ్చి మిస్ అవుతుంది అనమాట బిజినెస్ కస్టమర్స్ మీరు ఒక పని చేయండి నాలుగు నెంబర్లు నాకు కనపడుతున్నాయి మీరు రేపు పొద్దున్న చేయటమో లేదా నేరుగా వచ్చి మాట్లాడుతూ మాట్లాడి మాట్లాడుతాను ఓకే గురువు గారు శ్యామలలు ఎంతమంది ఆరాధన విశేషాలు తెలియజేయండి పంచ శ్యామల తల్లి రాజశ్యామల సుఖశ్యామల హంసశ్యామల లఘుశ్యామల అలాగే చాలా అద్భుతంగా కూడా ఈ శ్యామల యొక్క విశేషం ఏంది ఎందుకంటే శ్యామల అద్భుతమైన ఫలి చేస్తాయి శ్యామల చేయలేని పని అంటూ ఏమీ లేదు చాలా అద్భుతంగా కూడా మంచి ఫలితాలు ప్రతి ఒక్కరికి ఇవ్వగలవు శ్యామల ఆరాధనే ఉత్కృష్టమైంది ఎంత సాధన కనుక చేసినామా మరో జన్మ అంటూ ఉండదు మనం చూసేమంటాం ఈ యొక్క తెనాలి రామలింగం గారిని చూసాం లేదా కాళిదాస్ గారిని చూసాం కాళికి ఆరాధన చేసి కాళీ భక్తుడయ్యాడు ఆయన చాలా విశేషంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అమ్మవారిని సాధన చేశారు మీ అందరికీ నేను చెప్తున్నా ఎక్కడికో కాళీ ఇంట్లో ఫోటో ఉంటే ఇదైపోతాం కాళీ యొక్క విగ్రహం ఉంటే ఇదైపోతాం ఇవన్నీ లేనిపోంది మీరు అనవసరంగా లేనిపోంది లేని దూరం ఆలోచించి మనసుకి పాటు చేసుకుంటున్నారు మీ అందరికీ చెప్పగలిగే దైవత్వాన్ని ఆరాధించండి గురుగారు వాగ్వాద గణపతి ఆరాధన విశేషం వాగ్వాద గణపతి అమ్మ చాలా అద్భుతం తండ్రి ఆయన ఎందుకంటే తల్లి ఆయన ఎదుటి వాడి మనకి ఎప్పుడు ఎవరన్నా వచ్చారనుకో తల్లి మీరు వచ్చారు మీరు ఈ పని మీద వచ్చారు మీ పేరు ఇది మీ భర్త పేరు ఇది లేదా మీ పిల్లల పేర్లు ఇవి అలాగే మీ అత్తగారి పేరు ఈ తండ్రి గారి పేరు ఇంకొకళ్ళ పేరు ఇంకొకళ్ళ పేరు ఓ చెబుతూనే ఉంటుంది చెవు దగ్గర అంటే సముద్రం హోరు ఎట్టా వస్తుంది
అలా వస్తూ ఉంటుంది. అంటే అప్పుడు నిలబడగలగాలి, లేనిపోని మహత్వాలకు వెళ్ళేవరకు తల్లు అధపతాలకు వెళ్తాం. అది కాకుండా దైవత్వాన్ని ఆరాధించిన చక్కటి ఫలితాలు వస్తాయి తల్లి. ఓకే గురువు గారు, చిరంజీవి ప్రకాశం జిల్లా నుంచి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి గారు నమస్తే అండి. నమస్కారం మేడం గారు. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. మా తమ్ముడు తెలుగు సమస్య గురించి మాట్లాడుతున్నాం సార్. అబ్బాయి పేరు? అబ్బాయి పేరు ఉదయ్ కుమార్ సార్. నక్షత్రం? ఉత్తర నక్షత్రం. ఏం చేస్తుంటాడు అబ్బాయి? అబ్బాయి జాబ్ చేస్తున్నాడు సార్. ప్రజెంట్ సాఫ్ట్వేర్. హరిద్ర గణపతి హోమం చేయించండి, అలాగే నవనాగ శాంతి చేయించండి. అతి త్వరలో వివాహం అవడానికి అవకాశం ఉంది. గురువు గారు, సంవత్సర కాలం పాటు మీ ఆధ్వర్యంలో జరిగే ప్రతి పున్నమికి నాయక ఆధ్వర్యంలో ప్రత్యంగ రాసే దశమహావిజయ హోమాలు, కార్తవీర్యార్జున కాలభైరవ హోమం, వివాహ సిద్ధి, సంతాన ప్రాప్తి, విదేశీయానం, స్వగృహ ప్రాప్తి ప్రత్యేకంగా కూడా హోమాలు చేస్తుంటున్నాం. ఇందులో ఎవరైనా సరే పాల్గొందారన్న వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకుని పాల్గొనవచ్చు. ప్రేక్షకులకు చెప్తున్నా, మీకు ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. మీ యొక్క సమస్య ఏదైనా సరే నా పరిజ్ఞానానికి సరిపడ అయితే నేను చెప్పగలను. పరిజ్ఞానం అయితే మీరు ఎక్కడ చూపించనని చెప్తా. కనుక దైవత్వాన్ని ఆరాధిద్దాం. ఓకే గురువు గారు, వైవాహిక జీవితంలో చాలా మంది దంపతులు తరచు గొడవ పడుతూ ఉంటారు. సో ఆ సమస్యలను అధిగమించడానికి ఏవైనా పరిష్కార మార్గాలు తెలియజేయండి. అమ్మ ఇవాళ చూస్తూనే ఉన్నావు తల్లి, చిన్నపిల్లలు వాళ్ళకేమో అభంశుభం తెరదు, పెళ్లి చేసేట వాళ్ళు పడే బాధ, మానసిక బాధ. వీళ్ళందరికీ చెప్తున్న కుష్మాండ గౌరిని ఆరాధన చెయ్యండి. కుష్మాండ గౌరి అంటే కూర గుమ్మడికాయ తల్లి, అంటే పసుపు గుమ్మడికాయ ఉంది కదమ్మా, దాని మీద తౌలు పాకు పెట్టి కస్తూరి పసుపుతో చక్కగా చేసి ఏ రోజు కాదు ఇవాళ పూజ చేసానుకో తల్లి, రేపు పొద్దున ముఖానికి రాసుకోవడం, కాళ్ళకు రాయకూడదు. ఆడబిడ్డ ఎవరైనా సరే కస్తూరి పసుపుని వాళ్ళకి ఎవరైనా కాళ్ళకు రాయకూడదు, ముఖానికి మాత్రమే రాయాలి. సౌందర్యం కోసం పడుతుంటాం. ఇది చెయ్యండి, చక్కగా ఎటువంటి గొడవలు ఉండవు. వజ్రవైరు వచ్చిన కవచారి ముడుకు పారాయణ చేయండి. గురువు గారు, అలాగే ఉద్యోగంలో నిలదొక్కుకోవాలంటే ఎటువంటి ఆరాధనలు చేయాలి? ఉద్యోగంలో నిలదొక్కాలి అంటే దాని కార్యసాధన కాలభైరవుడు తల్లి, స్థిరత్వాన్ని ఇచ్చేది కాలభైరవుడు. కాలభైరవ అష్టకాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వీరికి అతి శీఘ్రంగా విద్యలో కానీ ఉద్యోగంలో కానీ లేదా మనం చేసే వృత్తిలో కానీ ఎదుగుదల రావడానికి అవకాశం ఉంది. పూర్వకాలం ఎంతసేపు కూడా బామల మొత్తంలో ఈ యొక్క సాధనలు చేసుకునేవాడు ఉండేవాడు, మైండ్ తిప్పుతూ ఆ మాల తిప్పుతూ బయటకు ఉండేవాళ్ళు. కానీ కొంతమంది నిద్రపోతున్నావా అని చూసేవాళ్ళు, నిద్రపోయేవాడు కాదు వాళ్ళు, అటువంటి సాధన చేశారు. వాళ్ళ యొక్క పుణ్యమే మనకు వస్తుంది. గురువు గారు, మానసదేవి ఆరాధన విశేషాలు కూడా తెలియజేయండి. తప్పకుండానమ్మ, మానస మనస్సుని రంజింపగలిగే బంగారు తల్లి అంటే ఇవాళ ప్రతి పిల్లలను ఒక అమ్మవారి రూపాన్ని కనుక చూడగలిగితే అదే చక్కటి ఫలితం అవుతుందమ్మా. ఈ మానసాదేవి అనేటప్పటికి సర్పజాతులకు రాణి, ఈవిడ చేతి కింద చాలామంది అంటే సర్పాలు ఉంటూనే ఉంటాయి, కానీ ఈవిడ యొక్క ఆరాధనే ఉత్కృష్టమైంది. ఈవిని ఎంత ఆరాధన కనుక చేశామా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి తల్లులు. గురువు గారు, అలాగే మీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు కాశీలు నిర్వహిస్తున్నారు, దానికి సంబంధించి వివరాలు తెలియజేయండి. తప్పకుండానమ్మ, కాశీక్షేత్రంలో అలాగే రామేశ్వరంలో కూడా చేస్తున్నాను తల్లి. కాశీక్షేత్రంలో చాలా అద్భుతమైన యొక్క అన్నదానం చేస్తున్నాను. తమందరూ తమ యుతోధికంగా మీ యొక్క సహాయ సహకారాలు ఇచ్చి ఆ స్వామి కృపకు పాత్రలు అవ్వచ్చమ్మ. గురువు గారు, గుణశేఖర్ రెడ్డి తిరుపతి నుంచి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. గుణశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. అబ్బాయి ఎం సారీ చెప్పాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి సమస్య చెప్పండి. 2013 స్వామి. చెప్పండి సమస్య ఏమిటి? అబ్బాయి చదువు మీద డ్యాన్స్ పెట్టడం లేదు. ఏమండి? అబ్బాయి చదువు మీద డ్యాన్స్ పెట్టడం లేదు స్వామి. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాడు, సిఏ చేస్తున్నాడు. 3 సంవత్సరాల నుంచి ఇబ్బందిగా ఉంటుంది. కోపం ఎక్కువ కదా మీ అబ్బాయికి? కోపం ఎక్కువ కదా అబ్బాయికి? అవును స్వామి, అవును. మీ ఆడవాళ్ళు అంటే అపరిమితమైన ప్రేమ ఉంది, మీరంటే పడదు. ఏమండి కోపం తెలుస్తుందండి? పని చేయించండి, 11 సోమవారాలు శివుడికి అభిషేకం చేయించండి,
అలాగే మీరు ఒక్కసారి నాకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ రేపు 8:30కి ఫోన్ చేయండి నేను చూసి చెప్తాను ఓకే గురుగారు చాలా మంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ ఉంటారు స్థిరమైన ఉద్యోగం సంపాదించాలంటే ఎటువంటి ఆరాధనలు చేయాలి స్థిరమైన ఉద్యోగం కోసం ఒకటే తల్లులు మన దశరథకృత శనీశ్వర స్తోత్రాన్ని కానీ లేదా పిప్పలాధికృత రాహు స్తోత్రాన్ని కానీ ఎందుకంటే రాహుర్ద్వార మంత్రిస్య సింహికా చిత్తనంద అర్థకాయ మహాక్రోధి చంద్రాదిత్య విమర్థన రాహు పంచమి స్తోత్రాన్ని రోజుకి 27 సార్లు 41 రోజులు చేయండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఏమండి ఇవాళ మనకు ఒక చిన్న చిన్న విగ్రహానికి నమస్కారం పెడతారు ఆ విగ్రహం మనకి మన పుణ్యకాలమో మంచి దరిద్ర హేతువో మంచి జరగకపోవచ్చు ఇంకొక రోజు నమస్కారం పెడతాం ఒకరోజు అయిపోవాలంటే అవ్వదు కదా ఏదైనా భక్తికి రెండు మన లోపల భోజనం పచనం అవ్వాలంటే 1 గంట 2 గంటల పచనం అవ్వాలి కదా అవ్వకుండా మన భోజనం పచనం అవ్వలేదు అవ్వలేదు ఈ భోజనం కదా ఇంకో భోజనం తిందాం ఇది కాదు ఎప్పుడు కూడా దైవత్వాన్ని ఎప్పుడు కూడా ఉన్నత దీక్షతో ఆరాధించినట్టు చక్కటి ఫలితాలు వస్తాయి తల్లి థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు కాలర్స్ అడిగిన ప్రతి సందేహానికి చక్కటి పరిష్కార మార్గాలను అందించారు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి ఇది వాళ్ళ ఆనంద సిద్ధి కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ నమస్తే